చేయవచ్చు. ఆ కాలం యొక్క విలువను అంచనా వేయడం చేయాలి. తర్వాత ప్రస్తుత విలువ అంటే ప్రాజెక్టుకు ప్రస్తుత మార్కెట్లో ఉన్న విలువను అంచనా వేయడం జరుగుతుంది. దీన్ని ప్రజెంట్ వాల్యూ అంటాం. అదే అంటే ఇక్కడ టైం వాల్యూ, ప్రజెంట్ వాల్యూ, క్యాష్ ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ ఈ అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు మదింపును చేపట్టాల్సి ఉంటుంది. ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందే అది ఎంతకాలం కొనసాగుతుందో తెలుసుకోకుండా ప్రారంభిస్తే మధ్యలో అది ఆగిపోయే ప్రమాదం ఉంది. కనుక దాన్ని కొనసాగించడానికి ఎంత మొత్తంలో నగదును వ్యవస్థాపకుడు ఖర్చు చేయవలసి ఉంటుందో, సంస్థకు ఆ ప్రాజెక్టు రూపంలో ఎంత రాబడి వస్తుందో అది మొదట్లో తక్కువ ఉండవచ్చు, రాను పెరగవచ్చు. అంటే మొదట ఏ సంస్థ స్థాపించినా సరే ఒకేసారి లాభాలేమీ రావు. సంస్థలో ప్రారంభంలో కొంత చిన్న లాభాలు రావచ్చు, ఒక్కొక్కసారి లాభం రాకపోవచ్చు కూడా. కానీ నిదానంగా సంస్థ పుంజుకునే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ లాభ శాతం పెరుగుతూ పోతుంది. ఈ రకంగా చిన్నగా మొదలైన సంస్థ ఎక్కువ కాలం గడిచే కొద్దీ ఎక్కువ మొత్తాల్లో రాబడిని సంపాదిస్తున్నప్పుడు నగదు ఖర్చు మొదట్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత సంవత్సరాలలో సంస్థకు పెట్టిన స్థిర ఖర్చులు తగ్గుతూ వస్తాయి. ఖర్చులు తగ్గవు, కానీ వాటిని పంచుతున్న సంవత్సరాల సంఖ్య పెరుగుతుంది. కనుక సంవత్సరం వారీగా అవుతున్న వ్యయం తగ్గినట్టే. ఈ రకంగా గమనిస్తే మనకు సంస్థలో రెండు రకాల ఖర్చులు ఉంటాయి, స్థిర వ్యయాలు, చర వ్యయాలు అని. స్థిర వ్యయాలు స్థిరం, అవి ఎన్ని యూనిట్లకు పెడుతున్నామన్నది కాకుండా ఒక్క యూనిట్ను ఉత్పత్తి చేసినా పెట్టే ఖర్చు ఒకే మాదిరిగా ఉంటుంది. 100 యూనిట్లు 1000 యూనిట్లు ఉత్పత్తి చేసినా, అంటే యూనిట్ల సంఖ్య పెరిగే కొద్దీ స్థిర వ్యయం మాత్రం మారకుండా అలాగే ఉంటుంది. అప్పుడు ఒక యూనిట్కి అయ్యే వ్యయం తగ్గుతూ వస్తుంది. ఉదాహరణకి ఒక్క యూనిట్ ఉత్పత్తిని చేయాలంటే 10,000 రూపాయలు అవసరం. 10,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలన్నా 10,000 రూపాయలు స్థిర వ్యయాలు అవసరం అన్నప్పుడు మరి ఒక్క యూనిట్ వ్యయం ఎంత? మొదట్లో ఒక్క యూనిట్ మాత్రమే ఉత్పత్తి చేస్తే 10,000 రూపాయలైంది ఖర్చు, స్థిర ఖర్చు. అదే 10,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తే, అలాంటి సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతే, అప్పుడు 10,000 యూనిట్లకు 10,000 రూపాయలు మాత్రమే ఖర్చు అయితే ఒక్కొక్క యూనిట్కి ఎంత ఖర్చు అయినట్టు? 1 రూపాయి మాత్రమే ఖర్చు అయినట్టు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఒక్క యూనిట్ తయారు చేయాలన్నా ఆ ఖర్చు మారదు. 10,000 యూనిట్లు తయారు చేస్తున్నా ఆ ఖర్చు మారదు అన్నప్పుడు అటువంటి ఖర్చును స్థిర ఖర్చులు అంటాం, స్థిర వ్యయాలు అంటాం. ఈ స్థిర వ్యయాలను మార్పు చేయలేం కనుక యూనిట్ల ఉత్పాదన పెంచుకుంటూ పోతే, అంటే సంస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతూ పోతే, అప్పుడు దానిపైన అవుతున్న వ్యయాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. అందుకని సంస్థ మొదట్లో స్థిర వ్యయాలు భారీగా ఉండి ఇబ్బంది పెడతాయి, లాభాలు తక్కువగా వస్తాయి. కానీ ఆ వ్యయాలు చేయడం తప్పనిసరి. చర వ్యయాలు మాత్రం సంస్థకు ఎన్ని యూనిట్ల ఉత్పత్తి పెరిగే కొద్దీ అవి పెరుగుతూ పోతాయి. యూనిట్ల సంఖ్య తగ్గే కొద్దీ అవి సంఖ్య తగ్గిస్తూ దాని విలువ తగ్గుతూ ఉంటుంది. అంటే ఈ రకంగా గమనించినప్పుడు కొన్ని వ్యయాలు ప్రారంభంలో కష్టం అనిపించి సంస్థకు వాటిని తీర్చేంత సామర్థ్యం సంస్థకు మాత్రమే ఉండి వాటి నుంచి అదనపు రాబడులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ రాను వాటిపైన వస్తున్న ప్రయోజనం పెరుగుతూ పోయే కొద్దీ, ఉత్పాదక సామర్థ్యం పెరుగుతూ పోయే కొద్దీ ఆయా యూనిట్లపైన వస్తున్న విలువలు, పంచబడుతున్న విలువల వ్యయాలు తగ్గుతూ పోతాయి. కనుక ఇది దృష్టిలో ఉంచుకొని మొదట్లో సంస్థకి నగదు ప్రవాహాలు లోపలికి వచ్చేవి తక్కువగా ఉండి బయటకు వెళ్ళేవి ఎక్కువగా ఉంటాయి. రాను సంస్థ లోపలికి వచ్చే నగదు ప్రవాహం కూడా పెరుగుతూ వస్తుంది. కనుక మొదట చిన్నగా పుంజుకొని, చిన్నగా మొదలై తర్వాత పుంజుకుంటూ తర్వాతి కాలాల్లో ఎక్కువ మొత్తాల్లో ఈ సంస్థ రాబడిని ఆర్జించే స్థాయికి వస్తుందన్నమాట. కాబట్టి నగదు ఖర్చు అనేది
మొదటి సంవత్సరాలలో చాలా పెద్ద మొత్తాల్లో ఉండి తర్వాత సంవత్సరాలలో వచ్చిన రాబడిని ఉపయోగించే కొద్దీ కొద్ది మొత్తాల్లో మాత్రమే ఖర్చు అవుతూ నికర నగదు కొంచెం చేతిలో ఉన్న పని జరిగే విధంగా ఉంటుంది. ఈ రకంగా రాబడి మొదటి సంవత్సరాల్లో తక్కువగా తదుపరి సంవత్సరాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది నగదు ప్రవాహాలకు సంబంధించిన అంశం. ఇక కాలం విలువకొస్తే కాలం కూడా ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మనం ప్రారంభంలో ప్రాజెక్టుకు పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటుందని తెలుసుకుంటూ వస్తున్నాం. రాను రాను అదే ప్రాజెక్టు పైన పెట్టే ఖర్చు తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ కాలాన్ని కూడా ప్రధానంగా తీసుకుంటే మొదటి సంవత్సరంలో ప్రాజెక్టు కోసం పెడుతున్న వ్యయం అధికంగా తదుపరి సంవత్సరంలో కొంత తగ్గిస్తూ మరి తదుపరి సంవత్సరాలలో మరింత తగ్గుతూ వస్తుంది. అందుకే కాలాన్ని కూడా ప్రాజెక్టును మదింపు చేసేందుకు గాను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు ప్రాజెక్టు మొదటి సంవత్సరాల్లో మనం ఒక 25 లక్షలు పెట్టుబడి పెడితే ఆ మొత్తము 5 సంవత్సరాలకు అవసరమైన నికర రాబడిని 25 లక్షల రూపాయలు వచ్చిందనుకుందాం. అంటే 25 లక్షలు మొదట పెట్టుబడి పెడితే దాని రాబడి స్థాయి 5 సంవత్సరాలకు 25 లక్షలకు వచ్చిందంటే మొదటి సంవత్సరాల్లో అతను ఆ రాబడి నుండి ప్రయోజనాన్ని పొందలేదని అర్థం. కానీ తరువాత చేసిన 5 సంవత్సరాల తర్వాత చూసినట్టయితే ఆ ప్రాజెక్టు యొక్క విలువ పెరుగుతూ పోతుంది. అంటే మొదట ఖర్చు పెట్టిన రూపాయికి విలువకు తిరిగి ఆ రూపాయి విలువను పొందేందుకు అతనికి 5 సంవత్సరాల కాలం పట్టింది. తరువాతి సంవత్సరాలలో ఆ మొత్తమే అదనంగా వస్తూ అతను పెట్టిన పెట్టుబడిని మించుతూ అతనికి ప్రయోజనాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే కాలం చాలా ప్రాధాన్యమైనది. ప్రాజెక్టు పైన తిరిగి పెట్టుబడి పెట్టే మనం పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే కాలం ఎంత అనేది ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రాజెక్టును అంగీకరించే వ్యక్తులు, ఆసక్తి కలిగిన వ్యక్తులు ప్రాజెక్టు యొక్క కాలాన్ని కూడా చూడడం జరుగుతుంది. ప్రాజెక్టు కాలం ఎంత తక్కువైతే అంత ప్రయోజనకారిగా ఉంటుంది. అంటే మనం మొదటి సంవత్సరంలో పెట్టిన పెట్టుబడి వీలైనంత తక్కువ సంవత్సరాల్లోనే వచ్చేస్తుందని అర్థం. కాబట్టి ప్రాజెక్టు యొక్క కాలాన్ని కూడా ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక అంశం చూస్తే ప్రాజెక్టును మదింపు చేసేటప్పుడు 3వ అంశంగా ప్రస్తుత విలువ, దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత విలువ అంటే 1 రూపాయిని ఖర్చు పెట్టినప్పుడు ప్రారంభంలో దాని విలువ వేరుగా ఉంటుంది, ప్రస్తుతం దాని విలువ వేరుగా ఉంటుంది. అదే 5 సంవత్సరాల తర్వాత మనం దాని విలువను అంచనా వేస్తున్నప్పుడు ప్రస్తుతం విలువలోకి దాన్ని మార్చుకొని చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక పెట్టుబడిని 25 లక్షలు మొదటి సంవత్సరంలో పెట్టినాం అనుకుందాం. 25 లక్షల పెట్టుబడిని పెట్టి మొదటి సంవత్సరంలో 5 సంవత్సరాలకు ఆ 25 లక్షలను రాబడిని చూపగలిగితే 5 సంవత్సరాలలో మనం ఆ 25 లక్షలను నష్టపోయినట్టే కదా. 5 సంవత్సరాల తర్వాత ఆ 25 లక్షలకు అయినంత మొత్తం వచ్చినప్పటికీ ఆనాడు ఉన్న రూపాయి విలువ మేరకు 25 లక్షల విలువ సంఖ్య రూపంలో ఉన్నప్పటికీ నిజమైన విలువ రూపంలో అది తక్కువే అన్నప్పుడు ఆ రకంగా కూడా నష్టపోయినట్టే జరుగుతుంది. అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా మనం 25 లక్షలే పొందగలిగినా అది ప్రయోజనకారి మాత్రం కాదు. కారణం 5 సంవత్సరాలకు 25 లక్షలు పొందగలిగినామనే మాట మాత్రమే ఉంటుందే తప్ప 5 సంవత్సరాల తరువాత ఆనాడు ఉన్న విలువను పొందలేదు,
ఆనాడు ఉన్న విలువ ప్రకారం 25 లక్షల విలువను పొంది ఉంటే అది ప్రయోజనాన్ని ఇస్తుంది. అంటే రూపాయి విలువ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మాదిరిగా చాలాసార్లు మారుతూ ఉంటుంది. కనుక ఆనాడు ఉన్న ప్రస్తుత విలువలోకి దాన్ని పరిగణించి అప్పటికి కూడా అది లాభదాయకం అవునో కాదో నిర్ణయించాలి. అంటే ఊరికే సంఖ్యా రూపంలో చెప్తే 5 సంవత్సరాల తర్వాత 25 లక్షలు రాబడి వచ్చింది కాబట్టి పెట్టిన పెట్టుబడి 25 లక్షలకు వసూలైంది అనుకుంటే అది పొరపాటు. అక్కడ కాలంతో పాటు విలువ కూడా ప్రాధాన్యత వహిస్తుంది. ఆనాడు ఉన్న విలువ ప్రకారం 25 లక్షలకు విలువ లేదనుకుందాం. 25 లక్షలను మొదటి సంవత్సరంలో పెట్టుబడి పెట్టినప్పుడు దానికి ఎంత విలువ ఉందో 25 లక్షలు 5 సంవత్సరాల తర్వాత దాని విలువ పడిపోయి ఉంటే అది పెద్దగా విలువలేని అంశంగా ఉన్నప్పుడు దాని నుంచి ఇంకా అతను రాబడిని సరిగా పొందలేదనే అర్థం. కాబట్టి ప్రాజెక్టును మదింపు చేసేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పరిగణకులు అంటే సంస్థ లోపలికి వచ్చే నగదెంత, బయటకు వెళ్ళే నగదు ప్రవాహం ఏ రకంగా ఉంది, కాలం ఎంత కాలంలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది, దాన్ని ఆనాడు తిరిగి వచ్చినప్పుడు దాని ప్రస్తుత విలువ ప్రకారం దాని విలువ ఎంత, ఈ అంశాలను చూడాలి. ఇవి ప్రాజెక్టును మదింపు చేసే పద్ధతులప్పుడు ప్రాజెక్టును మదింపు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఇక ప్రాజెక్టును మదింపు చేసే పద్ధతులు, దీన్ని ప్రాజెక్ట్ అప్రైజల్ మెథడ్స్ అంటాం. అంటే దానిని నిర్ణయించే పద్ధతులు, అది మంచి ప్రాజెక్టా కాదా అని ఏ రకంగా మదింపు చేస్తామంటే వీటికి సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి, ఆధునిక పద్ధతులు కూడా ఉన్నాయి. మనం సాంప్రదాయ పద్ధతుల కిందికి